మేకకాళ్ళ సూప్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మేకకాళ్ళ ముక్కలు ఉడకబెట్టినవి 250 గ్రాములు, నెయ్యి 1 స్పూను, ఓల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకు 2, మిరియాలు 1/2 స్పూను, పచ్చిమిరపకాయలు 1 స్పూను, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం చిన్నగా తరిగినది 1 స్పూను, వెల్లుల్లిపాయ 1 స్పూను, మిరియాల పొడి 1/2 స్పూను, కొత్తిమీర తరిగినది 1/2 కప్పు, నిమ్మకాయ రసం 1 స్పూను, పసుపు 1/2 స్పూను, ఉప్పు రుచికి సరిపడినంత. సో చూసారు కదా మేకకాళ్ళ సూప్కి కావాల్సిన పదార్థాలు, మరి దాని ప్రాసెస్ ఏంటో చూసి తెలుసుకుందామా? తప్పకుండా అండి. ముందుగా మనం ప్యాన్ తీసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం అండి. ప్యాన్ పెట్టండి. ఈ మేక కాళ్ళు అనేవి ఉడకడానికి చాలా ఎక్కువ సమయం పడుతుందండి. నేను అందుకోసమే ఇక్కడ ఉడికించిన మేక ముక్క కాళ్ళు ముక్కలు తీసుకున్నాను. మనం దాంతోపాటు ఏదైతే నీటిలో మనం ఉడకబెడతామో ఆ స్టాక్ మరిగిన వాటర్ని కూడా మనం తీసుకోవాలండి, ఎందుకంటే మేక కాళ్ళ తాలూకా ఎక్స్ట్రాక్ట్ అనేది దానిలో బాగా ఉంటుంది. సో మనం ఆ సేమ్ వాటర్ని తీసుకుందాం. ఫస్ట్ మనం దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందామండి, 1 స్పూన్ నెయ్యి. తర్వాత దీంట్లో మనం హోల్ గరం మసాలా వేసుకోవాలండి. ఈ హోల్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలండి. వెల్లుల్లిపాయ చిన్నగా తరిగినది వేసుకోవాలండి. ఇది బాగా ఫైన్ చాప్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీన్ని మనం మళ్ళీ మనం స్ట్రెయిన్ చేస్తామండి. ఈ వెల్లుల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మనం అల్లం కూడా తరిగిన అల్లం వేసుకోవాలి. దీంట్లో ఇలా తరిగి పెట్టుకున్న ముక్కలే వేసుకోవాలి, లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చా? అంటే పేస్ట్ వేయాల్సిన అవసరం ఏం లేదండి, ఎందుకంటే మనం దీన్ని స్ట్రెయిన్ చేస్తాం కదా. సో పేస్ట్ అనేది అవసరం లేదు. తరిగిన ముక్కలు కొద్దిగా రఫ్లీ కట్ చేసిన ముక్కలు కూడా పర్వాలేదు, వేసుకోవచ్చు. ఇది వేగిన తర్వాత దీంట్లో బిర్యానీ ఆకు వేసుకోవాలి, అలాగే చీల్చిన పచ్చిమిరపకాయ ముక్కలు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మనం కొద్దిగా మిరియాలు అనేవి వేసుకోవాలండి, నల్ల మిరియాలు. అలాగే దీంట్లో ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరిగినవి వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా వేగనివ్వాలి వీటిని. ఇప్పుడు మనం దీంట్లో ఈ మేకకాళ్ళ ముక్కలు, అంటే ముందుగా నేను ఆల్రెడీ ఉడకబెట్టినవి తీసుకున్నాను, ఇవి వేద్దామండి. ఈ మేకకాళ్ళ ముక్కలు ఉడకబెట్టుకున్నారు కదండి, దీన్ని ఎంతసేపు ఉడకబెట్టుకోవాలి? ఇది మనకి కుక్కర్లో అయితే సుమారు 35 నుంచి 40 నిమిషాల వరకు ఉడకబెట్టాలండి. ఉడకబెట్టిన తర్వాత ఆ వాటర్ ఏదైతే ఉంటుందో స్టాక్ అదే యూస్ చేసి వాటర్ని మనం సేవ్ చేసి మనం వాడతామండి. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఈ మేకకాళ్ళ సూప్ అన్నదంటే ఒక స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ వాళ్ళే తినొచ్చా, లేదు ఎవరైనా తినొచ్చా? ఎవరైనా తినొచ్చు అండి, అలా ఏం లేదు. స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ వాళ్ళనే కాదు, ఇదేంటంటే మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా ఎక్కువగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనం ముందుగా రిజర్వ్ చేసుకున్న బాయిల్ చేసిన వాటర్ అనేది దీంట్లో యాడ్ చేద్దామండి. జనరల్గా మనం ముక్కలు ఎంత తీసుకుంటామో దానికి 3 నుంచి 4 రెట్లు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇంకా దీంట్లో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. సూప్ అంటేనే అంటే వాటర్ ఉంటుంది కదా, సో ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం మరగనివ్వాలండి. దీంట్లో కొద్దిగా కొత్తిమీర తరిగింది, ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి, మళ్ళీ కొద్దిగా రిజర్వ్ చేసుకోవాలండి. మళ్ళీ తర్వాత మళ్ళీ గార్నిష్ చేసుకోవడానికి సూప్కి కొద్దిగా ఉప్పు వేసుకొని రుచికి సరిపడినంత వేసుకొని దీన్ని బాగా మరగబెట్టాలండి. మూత పెట్టి మనం మరగనిద్దాం. ఇది బాగా మరిగిందండి, బాగా బాయిల్ అయింది. ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలండి. స్ట్రెయిన్ చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే స్ట్రెయిన్ చేసుకున్నామో దాన్ని మళ్ళీ సేమ్ ప్యాన్లో తీసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని స్ట్రెయిన్ చేసిన లిక్విడ్ని దీంట్లో వేసుకొని ఇప్పుడు దాంట్లో ఏదైతే మనం తీసుకున్నామో దీంట్లో ఈ బోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోన్స్ని మళ్ళీ దీంట్లో ట్రాన్స్ఫర్ చేద్దామండి. ఓన్లీ బోన్స్ని. సో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంకా పక్కన పెట్టేసి అవసరం లేదండి, ఓన్లీ బోన్స్ మాత్రమే తీసుకుంటాం. ఇది ఏదైతే ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో దీంట్ లోపల ఈ ఉంటుంది కదా, ఈ జ్యూసెస్ అన్నీ కంప్లీట్గా మనం తీసుకోవాలండి. ఇలా మనం ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాని లోపల మిగిలిన జ్యూసెస్ అంతా మనకి ఈ సూప్లో వస్తాయండి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. బ్లాక్ పెప్పర్ చాలా మంచిది ఆరోగ్యానికి,
బ్లాక్ పేపర్ పౌడర్ వేసుకున్నాం కదా, దీంతోపాటు మనం కొద్దిగా లెమన్ జ్యూస్ అనేది వేసుకోవాలండి. సూప్లో లెమన్ ఫ్లేవర్ వస్తే చాలా బాగుంటుంది. సూప్ రెడీ అయిపోయిందండి, మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. మేక కాళ్ళ సూప్ తయారైందండి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లో ఈ ఏవైతే మేక కాళ్ళు ఉంటాయి వాటితో పాటు సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. సర్వ్ చేసే ముందు దీనిపైన మనం కొద్దిగా కొత్తిమీర అనేది జల్లుకొని సర్వ్ చేస్తే అద్భుతంగా ఉంటుందండి. మేకకాళ్ళ సూప్ తయారైందండి, టేస్ట్ చేయండి. సో అదండి చూసారు కదా మేకకాళ్ళ సూప్ అంటే పాయ. ఇది యూజువల్గా చేయాలంటే చాలా టైం పడుతుంది, కాంప్లికేటెడ్ ప్రాసెస్ అనుకుంటాం, కానీ రెసిపీ చాలా సింపుల్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బట్ ఈ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు మరియు తయారు చేసే విధానం చూద్దామా. మేకకాళ్ళ సూప్ కావాల్సిన పదార్థాలు: మేకకాళ్ళ ముక్కలు ఉడికించినవి 250 గ్రాములు, నెయ్యి 1 స్పూన్, హోల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకు 2, మిరియాలు 1/2 స్పూన్, పచ్చిమిరపకాయలు 1 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం చిన్నగా తరిగినది 1 స్పూన్, వెల్లుల్లిపాయ 1 స్పూన్, మిరియాల పొడి 1/2 స్పూన్, కొత్తిమీర తరిగినది 1/2 కప్పు, నిమ్మకాయ రసం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. మేకకాళ్ళ సూప్ తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి అది వేడి అయిన తర్వాత హోల్ గరం మసాలా, వెల్లుల్లి ముక్కలు, అల్లం తరుగు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఉడకపెట్టిన మేకకాళ్ళ ముక్కలు, పసుపు, మేకకాలు ఉడికించిన తర్వాత మిగిలిన నీళ్లు, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి మూత పెట్టి మరగనివ్వాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి వడకట్టుకోవాలి. పాన్ పెట్టి అందులో వడకట్టిన నీళ్లు వేసి మేకకాళ్ళ ముక్కలను మాత్రమే వేసి అందులో కొద్దిగా మిరియాల పొడి, నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే మేకకాళ్ళ సూప్ రెడీ.